హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 29 తారీఖు 10/2021. సో మనం ఫస్ట్ కోవిడ్ వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే అల్మానా కంపెనీ కోవిడ్లో ఉందా, ఉంటే ఎలాంటిది, శాలరీలు టైం టు టైం వస్తుందో కొంచెం తెలియచేయండి. కొందరు మిత్రులకి ఇందులో జాబ్స్ వచ్చాయంటండి. సో తర్వాత కోవిడ్ ఎయిర్పోర్టు ఫుల్లీ పూర్తి సామర్థ్యంతో ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే గత 5 రోజుల్లో 65,759 మంది మొత్తం ప్రయాణించారంటండి. ఇందులో 28,228 మంది అరైవల్స్ అంటే వచ్చి దిగారు, 31,516 మంది డిపార్చర్స్ అంటే వెళ్ళిపోయారు. సో 5,015 మంది ట్రాన్జిట్ అంట కువైట్లో దిగి వేరే ఫ్లైట్ పట్టుకుని వెళ్ళినవారు. సో కువైట్ ఎయిర్పోర్టు పూర్తి సామర్థ్యంతో ఓపెన్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉండడం వలన, కువైట్లో వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఇప్పుడు అధిక శాతం వాకింగ్లు, ఈ జాగింగ్ లాంటివి చేస్తున్నారు. సో బీచ్లో గవ్వలు ఏరే వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉంచారు పోలీసులు. బీచ్లో గవ్వలు ఏరితే, సో ఇది పొరపాటున కూడా గవ్వలు ఏరద్దు, 250 దినార్లు ఫైన్. నెక్స్ట్ ఒక ఫుడ్ ట్రక్లో, ఈ చూడండి, ఈ సిటీ చివరిలో ఫుడ్ ట్రక్లు ఉంటాయి కదా, ఫుడ్ ట్రక్లో పనిచేసి ఒక వ్యక్తి చనిపోయాడండి. కారణం ఏంటంటే, కొందరు వచ్చి అతని దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకుని తన దగ్గర డబ్బులు చెల్లించకుండా పారిపోయే క్రమంలో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో పాపం తన ప్రాణాన్ని కోల్పోయాడండి. చూడండి అంత అన్యాయము. తర్వాత లక్షల కొలది కేఎఫ్హెచ్ అనే కొరాన యాప్ను యూజ్ చేస్తున్నారంట కోవిడ్లో. సో ఒక ముఖ్యమైన న్యూస్ అండి, హైదరాబాద్ టు కోవిడ్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, ఓకేనా. దీంతోపాటు ఏపీ వారికి, స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ టు కోవిడ్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. విజయవాడ నుండి కూడా ఇప్పుడు కోవిడ్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉందండి. సో ఇది కొత్త షెడ్యూల్, ఓకేనా. మీకు టికెట్లు కావాలంటే కెప్పుకోవడానికి కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు తీసి పెడతారు. సో 25 కేసులు నమోదయ్యాయి గత 24 గంటల్లో, 39 మంది రికవర్ అయ్యారు, 0 డెత్స్, ఓకేనా. నెక్స్ట్ సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే 50 మార్క్ దగ్గర అటు ఇటు కదలాడుతున్నాయండి సౌదీ కేసులు. అంటే 50 కేసులు అటు, 50 కేసులు ఇటు అనమాట సౌదీ కొత్త కేసులు. అయితే యూకే అన్ని దేశాలని రెడ్ లిస్ట్లో తీసేసింది, ఇంక్లూడింగ్ సౌదీ కూడా. తర్వాత జుబాలీ ఇండస్ట్రియల్ సిటీ UNESCO అవార్డు గెలుచుకుందండి. బెస్ట్ లెర్నింగ్ సిటీ అని చెప్పి, వరల్డ్లో బెస్ట్ లెర్నింగ్ సిటీ అని చెప్పి జుబాలీ సిటీ అవార్డు గెలుచుకుంది. తర్వాత హ్యూమన్ రైట్స్ వారు హెచ్చరించారు, హ్యూమన్ ట్రాఫికింగ్లో స్పెషల్లీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, హ్యూమన్ ట్రాఫికింగ్లో పాల్గొనే వారిని క్షమించేది లేదని చెప్పి హ్యూమన్ రైట్స్ వారు హెచ్చరించారు. తర్వాత మక్కా యొక్క నైట్ వ్యూ చూడొచ్చు మీరు, ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉందో. తర్వాత మురూర్ వారు తెలియజేశారు, పొరపాటున ఎవరికైనా ఫైన్స్ వేస్తే వాళ్ళు పే చేస్తే కనుక మీ యొక్క ఫైన్స్ తిరిగి చెల్లించబడినని చెప్పి. తర్వాత మక్కాలో ఫ్రైడే ప్రార్థనలు ఘనంగా జరిగాయి, మీకు ఫోటో చుట్టూ చూసుకోవచ్చు. తర్వాత GWAC సౌదీ శాఖ దమం సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు రాజేందర్ గారు. సో వివిధ పోస్టుల్లో మరికొందరు తెలంగాణ మిత్రులు ఈ తెలంగాణ కోసం పోరాడుతూ, తెలంగాణ గల్ఫ్ సమితి కోసం పోరాడుతూ కొన్ని కొన్ని పోస్టులు కూడా అనౌన్స్ చేశారండి, పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఒక హౌస్ డ్రైవర్ జాబ్ ఉందండి, డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు, లోకల్ సౌదీ లోకల్ జాబు, కేసులు డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ UAE వెళ్దాం. UAE విషయానికి వెళ్తే అబుదాబీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జరిమానులపై ఎటువంటి అభ్యంతరాలు ఉంటే 1 నెలలోపు సమాచారం అందించాలని చెప్పి తెలియజేశారు. సో ఎక్స్పో 2020లో దీపావళి సంబరాలు కూడా జరుపుతారంట. నెక్స్ట్ ఇండియన్ ఫెస్టివల్ కారణంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో రష్గా ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరించారు. వాతావరణం క్లౌడీగా ఉంది, మూన్కి పంపే రాబర్ట్స్ని అధికారులు విజిట్ చేశారు. సో దుబాయ్ మెరాకిల్ గార్డెన్ నవంబర్ 1 నుండి రీఓపెన్ అవుతుంది. ప్రపంచంలోనే నేచురల్ ఫ్లవర్స్ కలిగిన ఈ గార్డెన్ అనేది, నిజంగా ఇటువంటి నేచురల్ పూల్తో ఉన్న గార్డెన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. సో తర్వాత యూఏకి ఎంప్లాయ్మెంట్ వీసాలో కొత్తగా వెళ్ళేవారు OK2 బోర్డ్ అనేది చేయించుకోవాలంట. సో అయితే ఇది ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారంటే, కొందరు మిత్రులకి ఎయిర్పోర్ట్లో ఆపేశారంట, బొంబాయి ఎయిర్పోర్ట్లో ఆపేశారంట మన తెలుగు వాళ్ళని. అది కొత్తగా ఎంప్లాయ్మెంట్ వీసాలో వెళ్ళేవారు OK2 బోర్డ్ చేయించుకోవాలంటండి. నెక్స్ట్ 82 కేసులు నమోదయ్యాయి, 121 మంది రికవర్ అయ్యారు, 1 మరణం సంభవించింది. నెక్స్ట్ ఒమాన్ వెళ్దాం. ఒమాన్ విషయానికి వెళ్తే రిస్క్ ఎక్కువగా ఉన్న వారికి కోవిడ్ థర్డ్ డోస్ వేయాలని చెప్పి మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నమెంట్ వారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, నెక్స్ట్ 60 ఏళ్ళు దాటిన వారికి థర్డ్ డోస్ వేయాలని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఒమాన్లో. నెక్స్ట్ వ్యాక్సిన్ లెక్కల్లో గందరగోళం ఏర్పడిందని చెప్పి
రేడియోలో ఒక న్యూస్ వైరల్ అవుతుందండి, ఇందులో ఎటువంటి నిజం లేదని చెప్పి మినిస్ట్రీ వారు క్లారిఫై ఇచ్చారు. సో తర్వాత 1 అక్టోబర్ నుండి ప్రవాసీలకు షోహర్లో మెడికల్ ఫిట్నెస్ సెంటర్లో వ్యాక్సిన్ వేస్తారు. అయితే 8 నుండి 1 గంట వరకు వ్యాక్సిన్ వేస్తారంటండి. తరాసుడు ప్లస్లో అప్లికేషన్లో ప్రీ బుకింగ్ చేసుకోవాలి. మీ యొక్క ఓమన్ ఐడి ఉండాలి, మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి. ఒక తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మస్కట్లోని ఒక హౌస్ మేడు వామాన్ని పిల్లలను కొడుతున్న వీడియో బాగా వైరల్ అవుతుందండి. అయితే ఆరోపీ అధికారులు హౌస్ మేడ్ని అరెస్ట్ చేశారు. సో తర్వాత వామన్లో 30 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, 25 లక్షల మంది డబుల్ డోసులు వేయించుకున్నారు. ఈరోజు కేసులు రావు. నెక్స్ట్ బెహ్రెన్ వెళ్ళాం. బెహ్రెన్ విషయానికి వెళ్తే 223 ఫ్యామిలీస్కి మున్సిపల్ ఫీజు తగ్గించారండి అధికారులు. సో 31 నుండి WHO ఆమోదించిన క్యూఆర్ కోడ్ ఉన్న సర్టిఫికేట్స్, అన్ని రకాల సర్టిఫికేట్స్ బెహ్రెన్ యాక్సెప్ట్ చేస్తుందంట సివిల్ ఏవియేషన్ అథారిటీ వారు తెలియజేశారు. సో ఇద్దరు వ్యక్తులకి 5 సంవత్సరాల చక్కన జైలు శిక్ష విధించారు. వీళ్ళు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ని అనౌన్స్ చేస్తున్నారు. తర్వాత స్కూల్స్లో పింక్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు బెహ్రెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో. తర్వాత ఒక రిటైర్డ్ బెహ్రెని ఫాదర్కి $1 మిలియన్ లాటరీ తగిలిందండి. ఇతను చూడండి ఎంత లక్కీయో. తర్వాత యుఎస్ ఆర్మీ వారు బెహ్రెన్ ఆర్మీ వారు చేసిన డ్రిల్ సక్సెస్ అయింది. 527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 525 మంది స్టెబిలిటీగా ఉన్నారు. 2 మాత్రమే క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఎక్రాస్ మొత్తం బెహ్రెన్ అంతా 33 కేసులు నమోదయ్యాయి. 68 మంది రికవర్ అయ్యారు. నెక్స్ట్ ఖతార్ వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వారు ఫేక్ మెయిల్స్ని ఫేక్ లింక్స్ని క్లిక్ చేయొద్దని చెప్పి హెచ్చరించారు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తరపు నుండి మెయిల్స్ వస్తున్నాయి కొందరికి, కొందరికి లింక్స్ వస్తున్నాయి, మీకు పార్సల్ వచ్చిందనో మీకు గిఫ్ట్లు వచ్చాయని చెప్పు, మెయిల్స్ వస్తున్నాయి వాటిని క్లిక్ చేస్తే ప్రమాదంలో పడతారని చెప్పి మినిస్ట్రీ వారు ఎవరికి మాకు మెయిల్స్ పంపే అవసరం లేదు, లింక్స్ పంపే అవసరం లేదని చెప్పి తెలియజేశారు. తర్వాత ఫ్రైడే రోజున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఖతార్లో. సో డ్రైవ్ చేస్తూ వయోలేషన్ చేస్తున్న మిత్రులకి కబడ్దారండి. ఎందుకంటే ఇప్పుడు ఖతార్లో ఈ ట్రాఫిక్ కెమెరాలకి మరింత ఆధునికత చేకూర్చారు ఇప్పుడు. సో మీరు డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడినా కూడా అవి రికార్డ్ చేసేస్తున్నాయి. చాలా ఫైన్స్ చాలా భారీగా పడే అవకాశం ఉంది. సో డ్రైవింగ్ చేసే మిత్రులు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వర్క్ వీసా వారు వ్యాక్సిన్ వేయించుకున్నా వ్యాక్సిన్ వేయించుకోకపోయినా ఖతార్ వెళ్ళొచ్చు. అయితే ఖతార్ ఆమోదించిన వ్యాక్సిన్ వేయించుకున్న వారికి 2 డేస్ క్వారంటైన్, ఆమోదించిన వ్యాక్సిన్ వేయించుకున్న వారికి 7 డేస్ క్వారంటైన్ ఉంటుంది. ఖతార్ ఆమోదించిన వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేయించుకుని ఖతార్ వెళ్ళిన వారు, ఇండియాలో మీరు సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుని ఖతార్ వెళ్ళారు అయితే మీ కంపెనీ వారు మిమ్మల్ని సెకండ్ డోస్ వేయించుకోమని ఫోర్స్ చేస్తే ఒక 6 నెలలు తర్వాత సెకండ్ డోస్ వేయించుకుంటే ప్రాబ్లం లేదని చెప్పి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే సేమ్ కంపెనీ వ్యాక్సిన్ కాకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు ఇచ్చిన సలహా అండి. ఒకవేళ ఇండియాలో కోవిషీల్డ్ వేయించుకున్నారు, మీరు ఖతార్ వెళ్ళిన తర్వాత ఏ ఫైజర్ వేయించుకోవాల్సి వస్తుంది, అప్పుడు కొంచెం 6 నెలలు గ్యాప్ ఇచ్చి వేయించుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్పి డాక్టర్స్ తెలియజేస్తున్నారు. సో మనకి గత 24 గంటల్లో 105 కేసులు నమోదయ్యాయి, 59 మంది రికవర్ అయ్యారు. నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్దాం. జనరల్ విషయాలకు వెళ్తే రష్యాలో 1 రోజులో 40,096 కేసులు నమోదయ్యాయండి. రష్యా మళ్ళీ బీభత్సం సృష్టించి చేస్తుందండి. మళ్ళీ కేసులు పెరిగిపోతున్నాయి రష్యాలో. మొత్తం అన్ని లాక్డౌన్లు అన్ని బంద్ చేస్తారు రష్యా అంతా. 1,159 మంది చనిపోయారు ఒక్కరోజు ఇంతమంది చనిపోయారండి రష్యాలో. సో కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజకుమార్ గారు కూడా గుండెపోటుతో చనిపోయారు. సో ఇండియాలో గత 24 గంటల్లో 14,348 కేసులు నమోదయ్యాయి, 805 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు 245 మిలియన్ అంటండి. 245 మిలియన్ కేసులు అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 245 అంటే 8 లక్షలు చూడండి. ఇన్ని కేసులు వచ్చాయి కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా. సో ఈరోజు ఇంతేనండి జనరల్ న్యూస్. మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.